ఇప్పుడు మీరు డిలేడ్ చేశారా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానా నువ్వు కేసు కాదమ్ముడు ముడు నాకే అర్థమైతలే రే వీడియోలు చేయాలా వద్దా నేను వదిలేయాలా సపరేట్ గా అనుకుంటున్నాను నేను పని చేసుకుని బెటర్ ఉందిరా మనం మీరైతే కామెంట్ లో పెట్టండి డిలేట్ చేయాలా వద్దా అని నేను మీరు చెప్పినట్టు చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షో బాయ్స్ మొన్న ఒక వీడియో తీసాం కదా ఇది మన తాత వీడియో లేకపోతే ఆ బర్రెని పట్టుకోరు ఒక బర్రెని వాళ్ళ నుంచి ఒక వాళ్ళ ఒకరు వచ్చారు సో మన్మడు మన్మడా వాళ్ళు వచ్చారు ఈయన ఉన్నాడు సో ఒకసారి తమ్ముడు ఒకసారి ఇట్రా ఏమేం తమ్ముడు మీరు వీడియో ఎంత తీసిరానా మీరు వీడియో ఎంత తీసిరానా ఏం వీడియో మా తాతది తీసేయమైంది ఇప్పుడు మా తాత హాస్పిటల్ ఉంది వీడియో డిలేట్ చేశారా లేకపోతే ఏమైంది మీ తాతకి ఏమైంది హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉంది ఏమైంది మీ తాతకి ఏమైంది ఏం కాలే మీరు వీడియో ఎంత తీసారు వీడియో మీరు వీడియో తీసారు జరిగింది అక్కడ హాస్పిటల్ ఉండు ఇప్పుడు మీరు డిలేట్ చేశారా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానా నువ్వు కేసు కాదమ్ముడు నేను తాత కూడా ఎత్తి కదా ఆ రోజు ఇప్పుడు కాదన్న హాస్పిటల్ ఉన్నా నా కేసు పెట్టానా ఎప్పు వీడు వీళ్ళిద్దరు కలిసి ఫోన్ లే వాడితే ఫోన్ కూడా వాడతలేరు వీళ్ళు ఇద్దరు ఒకటి నాకు కన్ఫర్మ్ చెప్పు నాకు అర్థం కాలేదు ఏమైంది మా తాతను వీడియో తీసారన్న మీరు వీడియో తీసేమే వీడియో తీసిండు ఏమైంది ఏమో తెలియదు హాస్పిటల్ ఉన్నానా ఇప్పుడు ఏమో వీడియో డిలీట్ చేశారా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను డిలీట్ చేయం బ్రో ఆగు డిలీట్ చేయం బ్రో ఆగు అవరా నువ్వు చేయం ఆగు ఒక నిమిషం మేము వీడియో తీసినందుకు హాస్పిటల్ ఉండా లేకపోతే మీరు వీడియో తీసినందుకైనా చెప్పాలంటే చాలా కష్టపడతాం తమ్ముడు డిలీట్ చేయమంటే మొన్న ఒక వీడియో అట్లా అయింది తమ్ముడు మంచిగా తెలిసేటట్టు అట్లా తీయాలి అట్లా వీడియోలో తీసుడు తమ్ముడు ఒకటి ఏంటంటే నాకు ఈ వీడియో డిలీట్ చేయాలంటే మొన్ననే ఒక వీడియో డిలీట్ చేసిన నాకే అర్థమైతలేరు ఈ వీడియోలు చేయాలా వద్దా నేను వదిలేయాలా సపరేట్ గా అనుకుంటున్నాను పని చేసుకుని బెటర్ ఉందిరా మనం ఏమైందంట మీ తాతకి ఏమైందంటే రర్రి మళ్ళీ హాస్పిటల్ చూపెద్దు దారి మళ్ళా అదే ఏమైంది మీ తాత జ్వరం వచ్చిందా లేకపోతే ఏమైంది వాళ్ళు వీడియోనే కానా తీసింది వీడియో కానా మరి డిలీట్ చేసుకోరు మళ్ళా డిలీట్ చేస్తారు మీద ఎంత చేస్తారు డిలీట్ చేసుకోరు అసలు అప్పుడు చేస్తారు ముసలిల మీద కాదమ్ముడు మేము తీసేటి మంచి వీడియోలే కదా మంచి వీడియోలు కరెక్టేనా ముసలిలో నేను చూపిస్తారు అంటున్నా మీరు పోలీస్ స్టేషన్ రాని మాట్లాడారు మీ తాత హాస్పిటల్ కి లేపుకుని రా ఇప్పుడు మీ తాత ఏమైంది తాత హాస్పిటల్ గారు మాట్లాడతారు వచ్చి కాదు మేము మీకు ఫోన్ చేస్తాం కానీ మీ తాతకి వాళ్ళు ఫోన్ చేసారు 20 సార్లు ఫోన్ చేసిన వాళ్ళు ఆడతలేడు ఆడు కాదు తమ్ముడు ఇప్పుడు నేను ఇది కూడా వీడియో తీస్తాను మరి ఇది కూడా మీ పేజ్ కనబడకుండా పెడతా కానీ వీడియో నచ్చితే తీస్తున్నా ఇవి మా వాళ్ళకి తెలియాలి కదా వీడియో డిలీట్ చేయాలా ఇప్పుడు అది డిలీట్ చేశానా అరే ఎందుకు ఏమైంది వీడియో డిలీట్ ఎందుకు చేస్తాం వీడియో డిలీట్ ఏం చేస్తావరా మనం తీసింది మంచి వీడియోనే అన్న ఫన్ కోసం ఎవరా ఆయన కొట్టినావా హాస్పిటల్ ఏం చేద్దాం రా మరి నాకు అసలు మాట్లాడడం వీడియో అయితే అసలు డిలీట్ చేయం చెయ్యం మీ తాతనైతే మేము కొట్టలే చెయ్యలే మీ తాతకి జ్వరం వచ్చింది హాస్పిటల్ అనుకోండు మాకు తెలియదు రమ్మని పోలీసు రమ్మని ఫోన్ చేసుకోరా మీరు ఎట్లా చేయరా నేను చూస్తాను వీడియో
మీ తాతనే మనం కొట్టినామా మేము చేసినామా తాతయ్య రుణక ఏంటో బ్రో ఇవేనా లోకల్ మాది లోకల్ ఇరిగేషన్ చెయ్యం మీరు చెయ్యం మరి నువ్వు అప్పుడు మీ తాత తీస్తావు రాపే అంటే మీరు చెప్పిరా అయితే నువ్వు జ్వరం వస్తే ఇలా వచ్చినావు మీరు చెప్పిరా వీడియో జ్వరం వస్తే ఎందుకు వచ్చిన వీడియో డిలే చేయాలని వచ్చిన ఇటు వచ్చి మాట్లాడు నువ్వు ఒకసారి ఇటు వచ్చి మాట్లాడు ఏం చెప్పు వీడియో డిలే చేశాను మీరు వీడియో డిలే అయిపోతే మంచిగా ఉండదు మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా వచ్చి డిలీట్ చేయమంటే మళ్ళీ నేను ఏం చేయలేను. సో మీరైతే కామెంట్ లో పెట్టండి డిలీట్ చేయలా వద్దా అని నేను మీరు చెప్పినట్టు చేసా. సో ఫ్రెండ్స్ ఓకే బాయ్, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఈ వీడియోని అయితే కన్ఫర్మ్ పెడతా తమ్ముడు. ఆ వీడియో డిలీట్ కావాలి ఏమంటే చేస్తా, లేకపోతే నేను చేయ, కాకపోతే నువ్వు కేసు గీసు అంటున్నావు కాబట్టి కొంచెం సరే ఆలోచిస్తాను. సరేనా, నువ్వేం సీరియస్ కాకు మీ ఇంట్లో కూడా చెప్పు, రానీకు నువ్వు యూత్ తమ్ముడు, నువ్వు కూడా ఇప్పుడు గీయాలి, రేపట్ల మాట్లాడితే చెప్పు. సరేనా, ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఓకే బాయ్.